కర్నూలు జిల్లా కోసికి మండలం దొడ్డివెలగ గ్రామంలో అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడిపై ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన అనుచిత వాక్యాలను నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం అహంకారంతో ప్రభుత్వ ఉన్నత అధికారుల నుంచి సామాన్య దళిత కుటుంబాల వరకు మీరు చేస్తున్న అరాచకాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున అడ్డుకుంటామని కర్నూలు జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి సల్మాన్ రాజు అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దళిత సామాజిక వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరాచకాలు దౌర్జన్యాలు మరి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుని పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మరి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన్ను మరి పదవి నుంచి తొలగించాలని మేము మరి ఈరోజు మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలోన దళితుల పైన ఎక్కువ దౌర్జన్యాలు మరి దళిత మహిళల పైన అరాచకాలు అంటే చెప్పుకుంటూ పోతే ఎప్పుడు జరగనన్ని విధాలుగా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పైన తెస్తున్నాం. మేము ఓటు అడుగుతున్నాం, అయా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా దళిత ఓటు పైన అధికారంలోకి వచ్చి ఇదేనా నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము అడుగుతున్నాం. ఈరోజు మరి ఆయనకు ఎవరు హక్కు ఇచ్చినారో ఏమో గాని ఒక మరి జిల్లాకే ఒక మినిస్టర్ అయినటువంటి మరి కలెక్టర్నే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు నిదర్శనం అని మేము అడుగుతున్నాం. అయ్యా కేతిరెడ్డి గారు మీకు మా దళితులు ఓట్లేసి గెలిపిస్తే మా దళిత ఉద్యోగుడైనటువంటి మా దళిత కలెక్టర్నే మీరు అవమానపరుస్తారా? మీకు అసలు ఇంతకీ మీకు తెలివి ఉందా అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున గంధం చంద్ర పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేతిరెడ్డి మరి ఆయన పైన చర్య తీసుకున్నంత వరకు మేము పోరాటం చేస్తాం. మరి యావత్తు మరి దళితులందరికీ కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి కేతిరెడ్డిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం.